నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పటికీ నా యొక్క వీడియోలు ఎంతోమంది ఆదరిస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తూ కొంతమంది షేర్ చేసుకుంటారు. అదే ఇప్పటికైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. నా పేరు జగదీష్. ఈరోజు మీకు జనం యొక్క హితం కోసం మనకు బాడీలో రకరకాల వ్యాధులు వస్తుంటున్నాయి. అవి వైరల్ సంబంధించినవి కావచ్చు, బ్యాక్టీరియా సంబంధించినవి కూడా. ఇవన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ లోపల ఉన్నటువంటి రకరకాల జన్యు పరంగా వచ్చినటువంటి ప్రతి డిసీజ్ని కూడా, దీంట్లో ఉన్నటువంటి ప్రతి కణం ఒక్కొక్క కణం మీద పనిచేస్తుంది. ఆ చెట్టు పేరే ఇప్పుడు మనం తెలుగులో అయితే రణపాల అంటారు. దీన్నే మన తెలంగాణలో కొన్ని దిక్కులు అయితే ఎద్దు నాలికాక అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి బయోఫిలం. తర్వాత హిందీలో పత్తర్ చట అంటే రాళ్లను తొలగించేది, రాళ్లను తీయబడేది అని అనడం జరుగుతుంది. మరి ఈ యొక్క రణపాల ఆకు ఏంటంటే చాలా మందంగా ఉంటుంది, ఇలా కట్ చేసినట్టయితే కట్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఇలా తిన్నట్టు తినచ్చు, ప్రతి ఒక్కరు కూడా సేవించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మన బాడీ కిడ్నీలో ఉన్నటువంటి ఎంత పెద్ద రాళ్ళైనా, చిన్న రాళ్ళు అయితే తక్కువ టైంలో జరిగిపోతుంది. పరిగడుపులు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఈ ఆకును కనుక మీరు రోజుకొకటి కనుక నమిలినట్లయితే వారం 10 రోజుల్లో మీకు రిజల్ట్ కనపడుతుంది. దీన్ని తిన్న తర్వాత 2వ రోజు నుంచే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. కిడ్నీలలో నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఈ కిడ్నీలలో వచ్చినటువంటి ఈ నొప్పి మెల్లమెల్లగా పై వరకు కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి నొప్పి రాళ్ళ యొక్క సైజును బట్టి మీరు ఇంకో 4 రోజులు ఎక్కువనో ఇంకో 10 రోజులు ఎక్కువ తింటున్నట్లయితే తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా దీనివల్ల ఏంటంటే మనకు ఇంగ్లీష్లో అయితే, ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని లీఫ్ ఆఫ్ ద లైఫ్, వండర్ ఆఫ్ ది వరల్డ్ మొక్కగా వర్ణించడం జరిగింది. ఇది అమెరికాలో కనుక మీరు కొనుక్కున్నట్లయితే, అమెరికా వాళ్ళని ఇప్పుడు మీరు కనుక్కున్న కూడా అమెరికా వాళ్ళు కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, $5 నుంచి $10 నడుస్తుంది ఇది నర్సరీలలో ఈ మొక్కను కనుక కొనుక్కోవాలంటే. కానీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ భూమి మీదనే ఎన్నో రకరకాల వ్యాధులు కూడా, సంవత్సరానికి ఒక కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగానే దేవుడు భూమి మీదనే మనకు అందుబాటులో రోగాల కంటే వ్యాధుల కంటే ముందే మొక్కలు కూడా దేవుడు సృష్టించడం జరిగింది. అదే మనకు ఒక గొప్ప ఔషధ మొక్క, ఇదే రణపాల మొక్క. ఈ చెట్లను కనుక తీసుకున్నట్లయితే మనం గుబురుగా పెరుగుతూ ఉంటాయి. దీని యొక్క మరి కొంతమంది అంటారు ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, వీటికి సంబంధించిన ఎక్కడ దొరుకుతాయని కూడా యూట్యూబ్లలో కూడా కామెంట్లలో కూడా అడుగుతూ ఉన్నారు. దీన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రతి విలేజ్లలో కూడా దీని యొక్క మొక్క కూడా దొరకడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా విలేజ్లలో మొక్కలు కనుక దొరకనట్లయితే కనీసం ఆకు దొరికినా కూడా మీరు ఆకును కనుక తీసుకొచ్చుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఒక ఇనుప డబ్బాలో కానీ చిన్న కుండీలో కానీ ఈ ఆకును కనుక మీరు వేసి రోజు ఉదయం కొంచెం సాయంత్రం కొంచెం కనుక వాటర్ కనుక పోసినట్లయితే ఏంటంటే మినిమం ఒక్కొక్క ఆకు 7 లక్షల కణాలతో నిర్మితం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి కావలసినటువంటి దీని వాతావరణం కనుక దీనికి అనుకూలంగా ఉంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి కణం కూడా ప్రతి ఒక్క మొక్క కూడా రావడం జరుగుతుంది. ఏ మొక్క అయినా కూడా విత్తనం ద్వారా మొక్క రావడం జరుగుతుంది. కానీ ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ ఆకుని కనుక మీరు కనుక జస్ట్ మట్టిలో వేసి కనుక పెంచి వాటర్ కనుక పోసినట్లయితే ఆకు మొత్తం తిప్పి చూసినట్లయితే ప్రతి ఒక్క దిక్కున కూడా అంటే 7 లక్షల జన్యువులతో పరమాణులతో జన్యువులతో తయారవుతుందని చెప్పిన కాబట్టి అన్ని మొక్కలు వస్తాయి. కానీ ఇక్కడ మనకున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి వాతావరణం ప్రకారం తీసుకుంటే మినిమం 50 నుంచి 100 మొక్కలు ఉద్భవించడం జరుగుతుంటే ఆకు నుంచే రాస్తుంది. దీనికి ఎలాంటి విత్తనం ఉండదు. ఇలాంటి గొప్ప ఆకే మనకు దేవుడిచ్చిన ప్రసాదం వరంగా మనం భావిస్తూ ఇంతటితో ముగిస్తూ జై హింద్.